ఎక్కడ ఉన్నారు మీరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎల్లమ్మ పోషమ్మ విజయ కళ్ళమ్మ పుల్లమ్మ కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఎప్పటి నుంచి పెట్టుకున్న కోరిక దేవుడున్నారా? ఎప్పటి నుంచి రా చెప్పు. 2 తారీఖు అంటే ఏ నెల? నీకెప్పటికి దక్కదు. ఎవరికిచ్చుతున్నారంటే నువ్వా? ఏదో కురిపోయినట్టుంది, అందుకనే గిచ్చుతుంది. గిచ్చినట్టు అనిపిస్తుంది అనుకుంటా. వెళ్ళు. మీ ఇంట్లో దారం ఉందో? అది నీ గట్టిగా కట్టుకొని వండుకో, రాదు. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ముద్దు పెట్టినట్టు అనిపిస్తుందమ్మా, ముద్దు పెట్టినట్టు అనిపిస్తుందమ్మా. అంటే చెప్పమ్మా, ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టున్నారు. వాళ్ళ అడ్రస్ట్ ఫస్ట్ ఏ తోట వస్తుంది? నీలోని దయ్యం ఉందిరా, అందుకని ఎట్లా అయింది? ఏమిటండి మీరు మాట్లాడేది? కింది కొంగు అయిపోయింది, నీలోని దయ మొత్తం పోయిందిరా. Yeah.
ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దాం. అవునా? అట్లయితే తీసుకోవు. అర్థమైందా? గట్టిగా చంద్రముఖిగా మారిన నీ గంగని చూడు, వెళ్ళిపో. ఏమైంది నీ బాధ? మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నేనికి తప్ప. బాబుని చూశాక ఆలోటు కూడా తీరిపోయింది. ఏంటి నీ బాధ చెప్పురా? బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు మీరంతా. నేనేం చేసుకుంటానో తెలుసా? నీ పేరేమిటి నాయన? పద్మశ్రీ, పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ. నా పేరు ఎల్లయ్యమ్మా. ఎల్లయ్య సంబంధించి ఎల్లమ్మ. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. చేతులు మునక్కాడలా, కాళ్ళు పొట్లకాయల్లో ఉండక్కర్లా, కూడా ఉండాలమ్మా. బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఆమె పెద్ద జుట్టు, మరి కారు, 3 లక్షలు సంపాదించే ధనం కూడా ఉంటుంది. ఎంటికలు అయితే లేదమ్మా, బట్టలు అయితే బట్టతలు అవుతున్నాయమ్మా. ఏం చేయాలమ్మా చెప్పమ్మా? ఏం టార్చర్? నీ భార్య వచ్చినాక నీకు అంత సర్దుకుపోతుంది. ఓకేనా? నాకు పొట్ట తగ్గాలంటే ఏం చేయాలమ్మా? ఒక్కసారి ఇక్కడ రా నాయన, నాలుక చాపు నాయన. అసలు ముక్కుల కట్టె పెట్టి చెక్క, ముక్కుల కట్టె పెట్టి చెక్క. చెప్పురా, చేస్తే అంత గలీజ్ వాసన రావాలి? నీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఒక్క పని చెయ్యి నాయన, నేను నువ్వు పొద్దుగాల బోన్ చేయకు. మధ్యాహ్నం భోంచేయకు. శరీరకల కట్టగా అయిపోతావు నాయన, బక్కగా. శ్రావణి, కళ్ళమ్మ, పూజమ్మ, ఎక్కడ
పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి గట్టగొట్టకుండా మర్చిపోకండి. హాయ్ అండి, ఈ వీడియో జస్ట్ ఫన్నీ కోసం చేశాము. ఎవరు తప్పుగా భావించకండి, జస్ట్ యాక్టింగ్ మాత్రమే, యాక్టింగ్ పరంగా మాత్రమే చేశాము. ఎవరు కించపరిచేది ఎల్లమ్మ పుల్లమ్మ అని ఎవరు కించపరిచేది కాదు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బై బై.